హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బిస్కెట్స్ చిన్న చిన్న పీసెస్గా వేయాలండి. తర్వాత ఒక బౌల్ మిల్క్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ బిస్కెట్స్ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. 1 ప్యాకెట్కి 1 బౌల్ చాలు. తర్వాత ఒక ఈనో ప్యాకెట్ అందులో యాడ్ చేసుకోవాలండి. ఈనో లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పెడదాము. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెకు కొద్దిగా ఆయిల్ రాసి 4 వైపులు అంటే విధంగా మంచిగా రాసుకోవాలండి. ఎందుకంటే కేక్ కింద అంటకుండా మనకు రావాలి కాబట్టి మంచిగా అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మైదా తీసుకొని వేసుకోవాలండి. అది కూడా 4 వైపులు అంటే విధంగా వేసుకోవాలండి. మంచిగా 4 వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మైదా సరిగ్గా లేకపోతే కింద మన కేక్ అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో మైదా మంచిగా వేసుకోవాలి. మన దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే ఇంట్లో ఉండే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదండి, అది ఈ మౌల్డ్లో వేసేసుకోవాలి. మొత్తం శుభ్రంగా వేసుకొని ఇప్పుడు మనం ఈ గిన్నెను కొద్దిగా ట్యాప్ చేయాలండి కింద. ఎందుకంటే ఒకవేళ లోపల బబుల్స్ ఏమన్నా ఉంటే గ్యాస్ లాంటివి బయటికి వచ్చేస్తాయి, లేదంటే మనకు సరిగ్గా బేక్ అవ్వదండి. సో ట్యాప్ చేసి గ్యాస్ మీద మనం కడాయి పెట్టి అందులో సాల్ట్ వేసుకోవాలండి. మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని 4 వైపులా మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఒక చిన్న స్టాండ్, కానీ స్టాండ్ లేకపోతే మీ దగ్గర ఏదైనా చిన్న ప్లేట్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని పెట్టేసుకోవాలండి, చిన్న ప్లేట్ లాంటిది. తర్వాత మనం ఆల్రెడీ గిన్నెలో వేసి పెట్టిన మిశ్రమం ఉంది కదండి, కేక్ బ్యాటర్, అది పెట్టేయాలండి. మంచిగా చూసి అటు ఇటు పడిపోకుండా నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. తర్వాత దాని మీద మూత వేసేయాలి. ఇప్పుడు దాన్ని 1/2 అవర్ తర్వాత చూడాలండి. మినిమం 1/2 అవర్ టైం పడుతుందండి. దాని తర్వాత చూడండి, దాన్ని ముట్టి చూడండి, చూడండి అసలు చేతికి అంటుకోవట్లేదు. మన ఫోర్క్ కానీ ఏదన్నా వేసి చూసినా కానీ చూడండి అంటట్లేదు, దానికి శుభ్రంగా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని చాకుతోని మంచిగా ప్రెస్ చేసి తీయాలండి, అటు ఇటు కట్ చేయకుండా. చూడండి మెల్లగా పీసెస్ కట్ అవ్వకుండా. ఇప్పుడు మనం దాని మీద ప్లేట్ పెట్టి దీన్ని రివర్స్ చేసి చిన్నగా ట్యాప్ చేసుకొని తీసుకుంటే వచ్చేస్తుందండి. అయిపోయింది, రెడీ అండి మన ఓరియో బిస్కెట్ కేక్. చూసారా ఎంత స్పాంజీగా ఎంత నీట్గా వచ్చిందో, సేమ్ బేకరీలో లాగా వచ్చింది కదండి. చాలా నీట్గా వచ్చిందండి, చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, నా కేక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా స్పాంజీ కేక్ రెడీ, చాలా బాగుంటుందండి. ఇది చాలా స్పాంజీగా, చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఈ కేక్ 5 మినిట్స్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.